రత్న గారి కుటుంబంలో జరిగిన విషాదం పగవాడికి కూడా రాకూడదని అందరూ కోరుకుంటున్నారు ఎందుకనంటే ముప్పై తొమ్మిదేళ్ల వయసు ఇంకా చిన్న చిన్న పిల్లలు జీవితంలో సగం కూడా ఈ ప్రపంచాన్ని చూడండి తన వయసు తన అనుభవం ఇంత తొందరగా పైలోకాలకి తీసుకువెళ్ళిపోయిందా అంటూ చాలా మంది బాధపడుతున్నారు ఇరవై మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆతడు ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నారు కానీ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడని మాత్రం ఊహించలేదు ఇక తన చిన్న చిన్న పిల్లలు కవల పిల్లలు అయితే మొదటగా పాప పుట్టింది నిష్క తను కొద్దిగా పెద్ద కూతురు అయినప్పటికీ కూడా తను చిన్న చిన్నపిల్లే ఇక వీరిద్దరూ తర్వాత పుట్టిన కవల పిల్లలు అయితే మరీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి రెండున్నర రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అంటే గొప్ప అయితే ఆ చిన్న పిల్లలు ఈ రోజు తన తండ్రి మృతదేహం దగ్గర ఆ పార్థివ దేహం దగ్గర చేస్తున్న పనులు చూసి ఎవరికైనా సరే కడుపు తరుక్కుపోవాల్సింది కుటుంబ సభ్యులందరూ కూడా నోట్లో బియ్యం పోసి కొబ్బరి కొట్ట కొబ్బరికాయ కొట్టే సమయంలో ఆ చిన్న పాప ఏం చేయాలో అర్థం కాక ఆ కొబ్బరికాయను తీసుకుని ఆడుకుంటుంటే అక్కడున్న బాలకృష్ణతో పాటుగా అక్కడున్న తన పెద్ద కూతురు తారకరత్న పెద్ద కూతురు నిష్క తన చెల్లెలకి తన తమ్ముడికి సహాయం చేస్తూ కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం చేసింది అయితే ఆ చిన్న పాప తీసి ఆడుకుంటుంటే ఇక బాలకృష్ణే తన సొంత కూతురు సొంత మనవల్ని ఏ రకంగా అయితే చూస్తారో అలాగే దగ్గరికి తీసుకుని ఆ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే అంత చిన్న పసి వయసులో తన తండ్రి తనకు దూరం అయిపోయాడు ఇంకా జీవితంలో తండ్రి రాడు అని తెలిస్తే ఆ పసి మనసులు తట్టుకోగలవా అయితే ఇక తారకరత్న పెద్ద కూతురు మిష్క ఎక్కడ తన తల్లి నీరసించిపోతుందా అని చెప్పేసి తన చెల్లి తన తమ్ముడు బాధ్యత ఆ అమ్మాయి తీసుకోవటం అందరినీ కూడా ఆకర్షించింది ఇంత గొప్ప కూతుర్ని కన్న తండ్రి దూరం అయిపోయాడే అంటూ అందరూ బాధపడుతున్నారు